నెల్లూరు జిల్లా విడవలూరు మండలం బీజేపీ మండల అధ్యక్షుడు నియామక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుంటపల్లి భరత్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ బీజేపీ అధ్యక్షుడుగా జె నాగేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నాగేంద్రను బీజేపీ కార్యకర్తలందరూ కలిసి సత్కరించారు. నాగేంద్ర మాట్లాడుతూ ఏ కష్టం వచ్చినా మండల ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పదవ తారీఖు ఎలక్షన్ కౌంట్ అయిపోతుంది, 8వ తారీఖు ఎలక్షన్ అయిపోతాయి, 10వ తారీఖు పార్టీ కౌంట్ అయిపోతుంది. ఎలక్షన్ 5 రాష్ట్రాలు అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క రాష్ట్రాలు 2 రాష్ట్రాలు మీద ఈ యొక్క మన భారతీయ జనతా పార్టీ ఏకాగ్రత పెడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జెండా ఎగరేయబోతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ వారిని నిలబెట్టి ఈ రోజు ప్రజలకు కోట్లు నిలబెట్టబోతుందని చెప్పి తెలియజేస్తున్నా. మనం చూసాం ఇసుక ప్రజలిచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఇసుక అనేక సార్లు గల్లలు ఇసుక వచ్చే ఆ ఇసుకను కూడా ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వం అమ్ముకుంటుందో మనందరం ఎందరూ బాగా తెలుసు. అదేవిధంగా ఒక ట్రిప్ మనం ఇల్లు కట్టుకోవాలంటే ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఇసుక కావాలని చూస్తున్నాం. అదేవిధంగా ధరలు ఏ విధంగా డిఫరెంట్ చూసాం. సిమెంట్ ఈ రోజు నల్లా 40 రూపాయలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని సిమెంట్ కంపెనీలు అన్ని హ్యాండ్ఓవర్ చేసుకొని అన్నిటికీ సిండికేట్ చేసి ఈ రోజు విపరీతమైనటువంటి రేట్లు పెరిగినటువంటి పరిస్థితి, అదేవిధంగా ఐరన్ మీద పెరిగినటువంటి పరిస్థితి, మనం తినేటువంటి అనేకమైనటువంటి సరుకుల మీద కూడా ఈ రోజు ఏ విధంగా పెంచారో అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ముందు నమస్కారం చెప్తున్నాను. ఈరోజు మన మండల పార్టీలో మన అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ గారు మనకి ఈ మండల బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ బాధ్యత మనందరం చెప్పి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఈ సీనియర్లు కార్యకర్తలు ఇదివరకు కార్యకర్తలు అందరూ ఒకే కార్యక్రమం నుండి మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మన హృదయపూర్వక కోరుకుంటూ సెలవిస్తున్నాం. ఇబ్బంది ఉన్నాయి ఆ ప్రజలు.